గొర్రెల కుట్టంపై ఊర కుక్కలు దాడి చేసిన ఘటనలో రెండు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ విషాదకరమైన సంఘటన తూప్రాన్ మండలం గణాపూర్ లో చోటు చేసుకుంది. గొర్రెల మృతితో బాధితులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గణపూర్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని గండి భిక్షపతి, గండి ముత్యాలు, గండి మల్లేష్ యాదవులకు చెందిన గొర్రెల కొట్టంపై ఊర కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో భిక్షపతికి చెందిన 17 గొర్రెలు, ముత్యాలకు చెందిన 12 గొర్రెలు, మల్లేష్ యాదవ్కు చెందిన 3 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 19 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు 150,000 నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో జీవనోపాధి పొందుతున్నామని, హఠాత్తుగా కుక్కలు దాడిచేసి తమ కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీశాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడనే పడుకున్నా, పొద్దున 7:30 వెళ్ళిపోయినా, 8:30 ఒకసారికి మొత్తం కుక్కలు దాడి చేసి ఇక్కడ ఉన్న గొర్రె మొత్తం చచ్చిపోయినాయి. 30 గొర్రె చచ్చిపోయినాయి, 5 గొర్రె మిగిలినాయి. అవి గట్టే గాయాలు అయిపోయినాయి. ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుచున్నాను. గండి మల్లేష్ గణపూర్ ఏం చేసినాయి?